లాస్ట్ వీడియోలో అనుఫాన్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అలాగే ఒరిజినల్ అండ్ పైరేటెడ్ వెర్షన్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో నేను హోమ్ యూజర్సు అనుస్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ పైరేటెడ్ వెర్షన్ను ఇన్స్టాల్ చేసుకున్నాక తెలుగు టైప్ చేయడానికి చేయాల్సిన ఇనిషియల్ సెటప్ అండ్ దాని యూసేజ్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్ని అందిస్తున్నాను. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ యువర్ అనిల్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యం ఐటీ గురు. లీవ్ యువర్ లవబుల్ లైఫ్, షేర్ టు అదర్ అండ్ సెండ్ యువర్ సజెషన్స్ అండ్ కామెంట్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం అనుఫాన్స్తో తెలుగు టైప్ చేయాలనుకుంటున్నప్పుడు చేయాల్సిన ఇనిషియల్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. అనుఫాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉన్న సిస్టంలో ఏదైనా యాప్ లైక్ వర్డ్, ఎక్సెల్, పేజ్ మేకర్, ఫోటోషాప్ లాంటివి ఓపెన్ చేసి ఫాంట్ మోడల్ మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనకు ఇంగ్లీష్ ఫాంట్స్ మోడల్తో పాటు అనుఫాన్స్ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ తెలుగు పేర్లతో కనిపిస్తాయి, అంటే అనుపమ, ధరణి, గౌతమి, బ్రహ్మ, ఇలా వీటిలో మీకు నచ్చిన ఫాంట్ మోడల్ని తీసుకోవచ్చు. సిస్టంలో కనిపించే ఫాంట్స్ ఇంగ్లీషు అయినా తెలుగు అయినా రెండు రకాలు ఉంటాయి. ఒకటి డెకరేటివ్ ఫాంట్స్, రెండు రన్నింగ్ ఫాంట్స్. డెకరేటివ్ ఫాంట్స్ అనే వాటిని జనరల్గా హెడ్డింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇంగ్లీష్ ఫాంట్స్లో అయితే ఏరియల్ బ్లాక్, ఇంపాక్ట్, అల్జీరియన్ ఇలాంటివి అన్నమాట. వీటితో రన్నింగ్ మ్యాటర్ అంటే పారాగ్రాఫ్స్ ప్రిపేర్ చేయడం మనకైనా బాగోదు కదా. పైగా వీటిలో కొన్ని ఫాంట్ మోడల్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మనం కీబోర్డ్పై క్యాప్స్ లాక్ ఆఫ్ చేసినా లేక ఆన్ చేసినా క్యాపిటల్ లెటర్స్ మాత్రమే వస్తాయి. ఇక రన్నింగ్ ఫాంట్స్ అంటే టైమ్స్ న్యూ రోమన్, క్యాలిబ్రి ఇలాంటివి. వీటితో పారాగ్రాఫ్స్ టైప్ చేయొచ్చు, అలాగే హెడ్డింగ్స్ కూడా అప్లై చేయొచ్చు. కానీ వీటిని హెడ్డింగ్స్ కోసం వాడేటప్పుడు వాటికి ఎక్కువ డెకరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇలాంటి ఫాంట్ స్టైల్స్ని ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు తెలుగు టైప్ చేయడానికి కూడా డెకరేటివ్ ఫాంట్స్ అంటే అజంతా, ధరణి, ప్రభవ ఇటువంటి వాటిని డెకరేటివ్ ఫాంట్స్ లాగా అంటే హెడ్డింగ్స్ కోసం, అలాగే పల్లవి, గౌతమి, ప్రియాంక ఇలాంటి ఫాంట్ మోడల్స్ని పారాగ్రాఫ్స్ టైప్ చేయడానికి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫాంట్ మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాక మనం ఫాంట్ సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫాంట్ మోడల్ అండ్ ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాక తెలుగు లెటర్స్ని టైప్ చేయడానికి ప్రయత్నిస్తే ఇలా వస్తుంటాయి. దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు మనం ఇంగ్లీష్ ఫాంట్స్ తీసుకున్నప్పుడు టైప్ చేసేది కూడా ఇంగ్లీష్ కీబోర్డ్తోనే కదా. కానీ ఇప్పుడు తీసుకున్నది తెలుగు ఫాంట్స్, కానీ టైప్ చేసేది ఇంగ్లీష్ కీబోర్డ్తో. అందువల్ల మనం టైప్ చేస్తున్న ఇంగ్లీష్ లెటర్స్ని తెలుగు లెటర్స్లా మార్చడానికి ఒక ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ కావాలి. అది మనం తెలుగు టైప్ చేద్దాం అనుకుంటున్నంతసేపు ఓపెన్ అయి ఉండాలి. దీనికోసం మనం వర్క్ చేస్తున్న అప్లికేషన్ని మినిమైజ్ చేసి డెస్క్టాప్ పై ఉన్న అనుస్క్రిప్ట్ మేనేజర్ అనే ఐకాన్పై డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవండి. అయితే మీరు వాడుతున్నది నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది లేక పైరేటెడ్ సాఫ్ట్వేర్ అయినప్పుడు, అలాగే మీ సిస్టమ్ విండోస్ 7 ఆర్ లేటర్ వెర్షన్స్లో పనిచేస్తున్నప్పుడు అది ఓపెన్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. దీనికోసం మీరు డెస్క్టాప్పై అనుస్క్రిప్ట్ మేనేజర్ ఐకాన్పై డబుల్ క్లిక్ చేశాక టాస్క్ బార్కి రైట్ సైడ్ ఉండే నోటిఫికేషన్ ఏరియాలో కీబోర్డ్ లాంటి ఐకాన్ ఒకటి కనిపిస్తుంది. దానికి టూ కార్నర్స్ కూడా రెడ్ కలర్లో ఉండడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొంతసేపటికి ఈ కార్నర్స్ కలరు రెడ్ నుంచి గ్రీన్కి చేంజ్ అవుతుంది. ఇప్పుడు అనుస్క్రిప్ట్ మేనేజర్ రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి మన యాప్లోకి వచ్చి తెలుగు టైప్ చేసుకోవచ్చు. అయితే ఇలా టైప్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇలాంటి ఎర్రర్స్ వస్తున్నాయంటే మాత్రం తెలుగు ఫాంట్స్ మీ సిస్టంలో ఇన్స్టలేషన్ కరెక్ట్గా చేయలేదు అని అర్థం. దానికోసం నేను ఇంతకుముందు అనుఫాన్స్ ఇన్స్టలేషన్ వీడియోలో చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయ్యి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. అయినా పని చేయకపోతే మీ సిస్టంలో అను ఇన్స్టలేషన్ ఫోల్డర్ ఎక్కడ ఉందో దాన్ని ఓపెన్ చేసుకోండి. దానిలో ఫాంట్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. దానిలో ఫాంట్స్ ఫైల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు కీబోర్డ్పై కంట్రోల్ ఏ ప్రెస్ చేసి
అన్నిటినీ ఇలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంట్రోల్ సి ప్రెస్ చేసి కాపీ చేయండి. ఇప్పుడు స్టార్ట్ మెనూలో కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయండి. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అయ్యాక దాని టాప్ రైట్ కార్నర్లో ఉండే సెర్చ్ బార్లో ఫాంట్స్ అని టైప్ చేయండి. తర్వాత కనిపించే ఫాంట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్న ఫాంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు కంట్రోల్ వి ప్రెస్ చేస్తే ఇంతకుముందు కాపీ చేసిన ఫాంట్స్ ఇక్కడ కాపీ అవుతాయి. ఇప్పుడు తిరిగి టైప్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఈ అను ఫాంట్స్ వాడుతున్నప్పుడు వచ్చే మరో ప్రాబ్లం, ఒక్కసారి మనం అను స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేశాక మన కీబోర్డు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ఇంగ్లీష్ టైప్ చేద్దామనుకుంటున్నా కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, అను స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్లో ఉన్నప్పుడు మీరు ఫాంట్ మోడల్ మార్చడానికి కానీ లేదా ఫైల్ సేవ్ చేయడానికి ఫైల్ నేము టైప్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకు ఇలాంటి సింబల్స్ కనిపించవచ్చు. దీనికి కారణం మనం యాప్లో ఫాంట్ మోడల్ మార్చడం వల్ల దానిలో తెలుగు టైప్ చేయడం పాజిబుల్ అయింది. కానీ విండోస్ ఎన్విరాన్మెంట్ ఫాంట్ మనం మార్చలేదు కదా. కాబట్టి మీరు అను స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ టైప్ చేయాల్సి వస్తే దానిలో ఉన్న లాంగ్వేజ్ సెట్టింగ్ని తెలుగు నుంచి ఇంగ్లీష్కి చేంజ్ చేసుకోవాలి, లేదా అను స్క్రిప్ట్ మేనేజర్ క్లోజ్ అన్న చేయాలి. లాంగ్వేజ్ సెట్టింగ్ మార్చడానికి మీరు ఈ ప్రీవియస్ లేక నెక్స్ట్ బటన్ని వాడచ్చు, లేదా డైరెక్ట్ కీబోర్డ్ షార్ట్కట్ వాడచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెట్టింగ్కి కీబోర్డ్ షార్ట్కట్ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ స్పేస్ బార్. మళ్ళీ తెలుగుకు చేంజ్ అవ్వాలనుకుంటే కీబోర్డ్ షార్ట్కట్ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ. అయితే పైరేటెడ్ వెర్షన్ వాడుతున్న వాళ్ళకి ఈ లాంగ్వేజ్ సెట్టింగ్ మారడానికి కూడా టైం తీసుకుంటుంది. కాబట్టి కంగారు పడిపోయి 2-3 సార్లు కీబోర్డ్ షార్ట్కట్ ప్రెస్ చేసేయడం లేదా ఈ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ బటన్స్ని రిపీటెడ్గా ప్రెస్ చేయడం కానీ చేయకుండా ఒకే ఒక్కసారి కీబోర్డ్ షార్ట్కట్ కానీ లేక ఈ బటన్స్ కానీ ప్రెస్ చేశాక ఇంతకుముందు చెప్పినట్టు ఈ నోటిఫికేషన్ ఏరియాలో ఉన్న కీబోర్డ్ సింబల్ని అబ్జర్వ్ చేయండి. అవి మళ్ళీ గ్రీన్ కలర్కి చేంజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. అంతేగాని రిపీటెడ్గా మీరు కీబోర్డ్ షార్ట్కట్ కానీ బటన్స్ కానీ ప్రెస్ చేస్తుంటే అన్నిసార్లు ఈ సింబలు గ్రీన్ నుంచి రెడ్కి, రెడ్ నుంచి గ్రీన్కి మారుతూ అను స్క్రిప్ట్ మేనేజరు నాట్ రెస్పాండింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కీబోర్డ్ షార్ట్కట్ కానీ బటన్స్ కానీ ఒక్కసారి మాత్రమే ప్రెస్ చేసి ఈ సింబల్ కార్నర్సు రెడ్ నుంచి గ్రీన్కి చేంజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. తర్వాత కంటిన్యూ చేసుకోండి. ఇక పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న వాళ్ళు ఫేస్ చేసే మరో ప్రాబ్లం ఆటో క్లోజింగ్. అంటే మీరు అను స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేసుకున్నాక టైప్ చేసుకుంటుంటే అది 5 to 10 మినిట్స్కి ఒకసారి ఆగిపోతుంటుంది. మీరు మళ్ళీ ప్రజెంట్ వర్క్ చేస్తున్న యాప్ని మినిమైజ్ చేసుకుని డెస్క్టాప్పై ఐకాన్ని క్లిక్ చేసి అది మళ్ళీ ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మీరు ఫస్ట్ టైం అను స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి అవసరం లేకపోయినా దానిలో ఏదన్నా ఒక సెట్టింగ్ మార్చి మళ్ళీ తెలుగు సెట్టింగ్ మార్చి కంటిన్యూ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అను స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేశాక లాంగ్వేజ్ సెట్టింగ్ ఆల్రెడీ తెలుగులోనే ఉందనుకుందాం. ఇప్పుడు మీరు ఒకసారి ఇంగ్లీష్కి చేంజ్ అవ్వడానికి కీబోర్డ్ షార్ట్కట్ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ స్పేస్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ఏరియాలో ఐకాన్ కార్నర్స్ రెడ్ నుంచి గ్రీన్కి చేంజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మళ్ళీ తెలుగుకు చేంజ్ అవ్వడానికి కీబోర్డ్ షార్ట్కట్ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ ప్రెస్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్ ఏరియాలో రెడ్ నుంచి గ్రీన్కి వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత మీరు ఎంతసేపు టైప్ చేసుకుంటున్నా మీరు మాన్యువల్గా క్లోజ్ చేసేంత వరకు అను స్క్రిప్ట్ మేనేజర్ క్లోజ్ అవ్వదు. అంటే ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే ఏదైనా సెట్టింగు ఒక్కసారి మార్చి మళ్ళీ తెరుగుకి మారాలన్నమాట. ఓకేనా? కొంతమంది ఈ కన్వర్ట్ ఓల్డ్ టెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి దాంట్లో కన్వర్ట్ అని ప్రెస్ చేయమని కూడా చెప్తారు. సో మరికొంతమంది కీబోర్డ్ని యాపిల్ నుంచి మాడ్యులర్కి ఆర్ మాడ్యులర్ ఆ రోమాకి చేంజ్ అవ్వండి, మళ్ళీ యాపిల్కి మారి వర్క్ చేసుకోండి అని చెప్తారు. అన్నీ కరెక్టే. ఇక్కడ ఫస్ట్ టైం అవసరం లేకపోయినా ఏదైనా ఒక సెట్టింగ్ మార్చి మళ్ళీ మనకు కావాల్సిన సెట్టింగ్కి మార్చడం అనేది ఇంపార్టెంట్. ఓకే వ్యూయర్స్, ఇవి అను స్క్రిప్ట్ మేనేజర్ పైరేటెడ్ వెర్షన్ని వాడుతున్నప్పుడు యూజర్స్ ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్. ఈ వీడియోలో మీరు చూసిన విషయాలు మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో తెలుగు లెటర్స్ ఎలా టైప్ చేయాలి, అలాగే స్పీడ్గా కీబోర్డు చూడకుండా తెలుగు టైప్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలు
తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ లేక అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, మీ డౌట్స్ లేక సజెషన్స్ని కామెంట్స్ రూపంలో అందించండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అమౌంట్ ఏమీ ఖర్చు అవ్వదు. నేను ఏదైనా కొత్త వీడియో చేసినప్పుడు వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తాయి. అంతే, తిరిగి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.